కొన్ని రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని గారు రిటైర్ అయ్యి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా తను నియమించుకున్న తర్వాత మళ్ళీ ఆ బాధ్యతలు స్వీకరించలేదు, అలాగే ఉన్నారు. తనను ఏమైనా కనుక స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రెఫర్ చేస్తుందా అని అయితే ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం. అయిపోయింది జస్ట్ వెరీ ఫ్యూ డేస్, 2-3 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తన కొన్ని బాధ్యతలు అసైన్ చేసుకుంటూ సిబ్బందిని కనుక కేటాయించుకుంటూ జీతభత్యాలు కూడా ఫిక్స్ చేసుకుంటూ తనకు బాధ్యతలు ఇచ్చారు. మరి ఎలక్షన్ కమిషనర్గా తనని ఏమైనా కనుక అంటే ఇంకా తీసుకోరేమో, రెఫర్ చేయరేమో అని అనుకున్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ గవర్నర్ గారికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి ముగ్గురి లిస్టును పంపించింది. ముగ్గురు కూడా రిటైర్డ్ ఐఏఎస్లే. ముగ్గురి లిస్టు పంపించింది. ఈ ముగ్గురి లిస్టులో నీలం సాహ్ని గారు కూడా ఉన్నారు. నీలం సాహ్ని గారు, ఇంకొకరు ప్రేమచంద్రారెడ్డి, ఇంకొకరు శామ్యుల్. అయితే ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళలో ఇద్దరు అంతకుముందు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా విధేయులుగా ఉన్న వాళ్ళే. నీలం సాహ్ని గారి గురించి మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు తనను ఏరి కోరి మరీ ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారు రాష్ట్రానికి. అండ్ మిగిలిన అధికారులు కూడా, ప్రేమచంద్రారెడ్డి గారు అయితే దివంగత రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా కూడా, అంటే సన్నిహిత అధికారిగా కూడా తనకు పేరు. రాష్ట్ర విభజన తర్వాత ఇంకా అప్పుడు తాను ఇంకా సరే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు మరి ప్రిఫరెన్స్ ఉంటుందా లేకుంటే ఎలా ఉంటుంది అనుకున్నారేమో, కానీ తెలంగాణ క్యాడర్కు వెళ్ళి అక్కడే రిటైర్ అయిన అధికారి తను. ఇక శామ్యుల్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేశారు, తన హయాంలోనే రిటైర్ అయ్యారు కూడా. సో ఈ ముగ్గురు కూడా ఐఏఎస్లే. వీళ్ళ ముగ్గురిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ గవర్నర్ గారికి పంపించింది. ఇప్పుడు గవర్నర్ ఈ ముగ్గురికి సంబంధించి ఏవైనా కనుక నివేదికలు తెప్పించుకొని ఈ ముగ్గురిలో ఒకరి నేమ్ అనేది ఫైనలైజ్ చేస్తారు. సో అది కూడా మార్చి 31 వరకు ఇప్పటి వరకు ఉన్న రమేష్ కుమార్ గారు రిటైర్ అవుతారు కాబట్టి ఆ లోపల వీళ్ళని ఒకరిని ప్రకటించవచ్చు. సో మనం ఇంతకుముందు నీలం సాహ్ని గారికే జగన్ గారు అవకాశం ఇస్తారు అని చెప్పి దాదాపు నెల రోజులకు పైగానే అప్పుడే మాట్లాడుకున్నాం నాకు అనిపించింది అని. సో మరి అదే మాట నిజమవుతుందా, లేకపోతే మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎలక్షన్ కమిషనర్గా ఫైనలైజ్ చేస్తారన్నదైతే చూద్దాం.